ओबीसी डिक्लेरेशन नु तप्पकुंडा बलहीन वर्गाल सोदरुलने चैतन्यवंतुलनु चेस्तां मी मोसालनु वारिकी चेप्तां एससी एसटी डिक्लेरेशन चेवेल्ललो पेट्टिनरु अक्कड कूडा मोसमे पच्चि मोसम निन्न मा कौशिक रेड्डि हुजूराबाद लो दलित बंधु लब्धिदारुलकु रेंडव दश डब्बुलु विडुदल चेयालनि चेप्पि पोराटं चेस्ते पोलीसुलु दाडि चेसि ఆయన చెయ్యిరగొట్టినంత పనిచేసింది. నేను అడుగుతున్నా 10 లక్షలు కేసీఆర్ ఇస్తే నేను 12 లక్షలు ఇస్తా అంబేద్కర్ అభయహస్తం అన్నావు, మరి ఇవాళ ఎక్కడ చచ్చినావు అని అడుగుతున్నా రేవంత్ రెడ్డిని. మా ఎమ్మెల్యేల మీద దాడులు చేసుడు కాదు, దమ్ముంటే మొగోని అయితే ఇచ్చిన మాట ప్రకారం 12 లక్షల రూపాయలు ఇచ్చి చూపెట్టని అడుగుతున్నా. ఇవాళ ఒక బీసీ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కాదు, ఇదే వరంగల్లో రైతు డిక్లరేషన్ అని పెట్టినావు. నేను అడుగుతున్నా పోదాం పోదాం, ఎనుమామల మార్కెట్ ఆడుకోదామా లేకపోతే ఏ కొనుగోలు కేంద్రానికి పోదామా? పోదాంపా. సిగ్గు ఎగ్గు లేకుండా, నీతి లేకుండా, నిజాయితీ లేకుండా నిన్న మహారాష్ట్రలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి దగుల్బాజీ మాటలు మాట్లాడుతున్నాడు. మనకు హిందీ రాదనుకున్నాడో లేకపోతే అక్కడ మాట్లాడింది ఇక్కడ వినరనుకున్నాడో మావలగాడు ఏం మాట్లాడుతుండు? 500 రూపాయల బోనస్ ఇస్తున్నానని బోగస్ మాటలు చెప్తుండీ హౌలా ముఖ్యమంత్రి. 500 రూపాయల బోనస్ ఈ రాష్ట్రంలో ఒక్కలకని ఇచ్చినవా? ఒక్కలకి ఇచ్చినట్టు చూపెట్టు నువ్వు 500 బోనస్. ఒక్క మనిషికి మొత్తం మేమందరం రాజీనామా చేస్తాం, సిగ్గుచరం లేదు. 500 బోనస్ కాదు, రుణమాఫీ మొత్తం చేసిన అని చెప్తున్నాడు. రైతు బంధు, రైతు భరోసా, ఫుల్ పేజ్ యాడ్లు ఈయన అయ్య సొమ్ము అన్నట్టు. ఈరోజు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నువ్వు పోయి మహారాష్ట్రలో ఇష్టం వచ్చినట్టు మోసం చేసే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాం? తెలంగాణ రైతాంగం పక్షాన అడుగుతూనే ఉంటాం, నిన్ను నిలదీస్తూనే ఉంటాం. యువతకు మాట ఇచ్చినావు, విద్యార్థి డిక్లరేషన్ అన్నావు, యువజన డిక్లరేషన్ అన్నావు, మహిళా డిక్లరేషన్ అన్నావు. ఈ డిక్లరేషన్లన్నీ నీకు రేపు పాములై నీ మెడకు చుట్టుకుంటాయి, ఎందుకంటే ఇవన్నీ మోసకారి మాటలు అని ప్రజలకు అర్థమైనాయి. మేము వదిలిపెట్టం నీ 420 హామీలు, నీ 6 గ్యారంటీలు, నీ మొత్తం డిక్లరేషన్లు అమలు చేసేదాకా నీ ఎంబడ పడుతూనే ఉంటాం. నువ్వు కేసులు పెట్టుకుంటావా, పాసులు పెట్టుకుంటావా, ఏం పెట్టుకుంటావో పెట్టుకో, వదిలిపెట్టం అడుగు అడుగున వెంటాడుతూనే ఉంటాం. రానున్న రోజుల్లో మీ కాంగ్రెస్ వాళ్ళు ఇట్లనే అతివేశాలు వేస్తే మేము చేసిన పనులు కూడా మీరే చేసినామని చెప్పుకునే ప్రయత్నం చేస్తే రానున్న రోజుల్లో మేము కాదు ప్రజలే బట్టలిప్పించి ఉరికిచ్చి కొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయనే మాట కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే మళ్ళొక్కసారి మిగతా విషయాల జోలికి పోకుండా ఇవాళ సరిగ్గా సంవత్సరం అయింది బీసీ డిక్లరేషన్ అనేది డిక్లేర్ చేసి కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల బిడ్డల్ని మోసం చేసి ఈ రోజుతో సంవత్సరం నిండింది. నేను బలహీన వర్గాల అన్నదమ్ముళ్ళకి ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కులగణనలో అడగండి, నిలదీయండి ప్రభుత్వాన్ని, వచ్చిన అధికారులను అడగండి. మీరు మమ్మల్ని వివరాలు అడుగుతున్నారు, మరి రాసియండి. 42% రిజర్వేషన్ డిక్లేర్ చేసినాకనే ఎన్నికలు పెడతాం స్థానిక సంస్థలకని, ఆ అధికారులను రాసియమని అడగండి, రేవంత్ రెడ్డిని రాసియమని అడగండి, ఎమ్మెల్యేలను అడగండి, కాంగ్రెస్ కార్యకర్తలను నిలదీయండి. మీరే కదా 42% రిజర్వేషన్ అని చెప్పింది, మీరే కదా బీసీ సప్లాన్ అని చెప్పింది, మీరే కదా 100 కోట్లు అని చెప్పింది, మీరే కదా 3 లక్షల రూపాయల వరకు 100% ఫీజు రీఇంబర్స్మెంట్ చేస్తామని చెప్పింది, మీరే కదా జయశంకర్ ఐక్యతా భవనాలని చెప్పింది, మీరే కదా బీసీ డిగ్రీ కళాశాలలు ప్రతి మండలంలో బీసీ గురుకుల పాఠశాల అని చెప్పింది మీరే కదా. ఏమైనాయి ఆ మాటలు అని చెప్పి నిలదీయండి, నిగ్గదీయండి, వదిలిపెట్టకండి. కులగణనలో కూడా తప్పకుండా అధికారులను అడగాలి, ఎందుకు చేస్తున్నావు, దీని పరమార్థమేంది, మా పథకాలు కట్ చేసినందుక లేకపోతే మమ్మల్ని ఉద్ధరించినందుక అని అడగాలి. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంది, సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మేము శాసనసభలు అడుగుతాం, మీ ఇంటికి వచ్చే అధికారులను మీరు కూడా అడగండి, నిలదీయండి, రాయించుకోండి, అడగండి. నేను ఇస్తా వివరాలు, మరి నువ్వు కూడా నాకు చెప్పు ముఖ్యమంత్రి ఏం చెప్పిండు నీకు, 42% రిజర్వేషను, బీసీ డిక్లరేషను ఇవన్నీ అమలు చేస్తావా, రాసి అని చెప్పి అడగండి. తప్పేం లేదనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగట్టే క్రమంలో ఈరోజు వరంగల్లో మరి ఈ పత్రికా సమావేశానికి విచ్చేసిన మా పత్రికా మిత్రులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ మళ్ళొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ. ఆగండి ఆగండి, ఏం ఏమన్నా జర వినబడతలేదు బయ్.
अरे बात करने दे रहे भाई, क्या कर रहे तुम लोग? बांबूल शाख मंत्री आये आये शाख एंतनी आयन को बांबूल शाखा पेट्री एंकंटे बांबू वेत बांबू वेतना मैं ये बांबू वेल एवड़ी पोता कांग्रेस आयन के का पक् ब्रदर वालों वदलीपेट संवसम डिसेंबर 7 अंदर वाल चूस स्टेट एदी वारोत्सव विजयोत्सव वीलो पीक पंदर विजयोत्सव मेमूस्त नवंबर 29 केसीआर गार दीक्ष मोदी रोजु आ तरवा डिसेंबर 7 ना करेक्ट संवत्सरम वन इयर प्रभुत्वम मेम अवसर अत पार्टी चर्चा मेम वील परिपालना वैफल्य वारोत्सव मेम अभी डिक्लेर ये शाखो ये वर्गा एंत मोसम से मेन चुप्त इक पादयात्र मिगता कार्यक्रम तरवा उ दाने तरह प्रकटिस्ट थैंक यू।